రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత 5 రోజుల కస్టడీ కోరిన సిబిఐ అధికారులు అరెస్టును సవాల్ చేస్తున్న కవిత తరపు లాయర్లు ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు బాలినేని ఎమ్మెల్యేను విచారిస్తున్న పోలీసులు ఇటీవల జరిగిన ఘర్షణ కేసులో బాలినేని పేరు ఉండి టీడీపీలో కొనసాగుతున్న పంచాయతీ రామరాజుకు చంద్రబాబు నుండి మరోసారి పిలుపు ఎమ్మెల్యేను బుజ్జగించనున్న టీడీపీ అధినేత కాసేపట్లో మంగళగిరికి పవన్ పిఠాపురం నుండి బయలుదేరిన జనసేన అధినేత అసంతృప్త నేతలను బుజ్జగించే అవకాశం నేడు ఏపీ బీజేపీ నేతల సమావేశం ఎలక్షన్ సెల్స్ అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చ హాజరు కానున్న ఏపీ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిలు ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ ఫోకస్ మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో సమీక్ష తాగునీటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ హైదరాబాద్ లో కిషన్ రెడ్డి ప్రచారం నాంపల్లిలో క్యాంపెయిన్ సాయిబాబా టెంపుల్ నుండి జీప్ యాత్ర నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం హైదరాబాద్ జలసౌధలో భేటీ శ్రీశైలం సాగర్ నీటి వినియోగంపై చర్చ మెదక్ జిల్లాలో రఘునందన్ ప్రచారం రామాయంపేటలో ఇంటింటికి బీజేపీ అభ్యర్థి రోడ్ షో నిర్వహిస్తున్న కమలం గాజు గ్లాస్ మాదిరిగా బకెట్ సింబల్ జనసేన బెదిరిస్తోందని నవరంగ్ పార్టీ ఆరోపణ డీజీపీకి ఫిర్యాదు చేసిన పార్టీ చీఫ్ 33 ఏళ్ల సర్వీస్ లేదా 61 ఏళ్ల వయసు ఉద్యోగుల రిటైర్మెంట్ పై పునరాలోచన కీలక నిర్ణయం దిశగా తెలంగాణ సర్కార్ కాసేపట్లో ధూళిపాళ్ల నుండి జగన్ బస్సు యాత్ర సాయంత్రం ఏటుకూరులో బహిరంగ సభ తరలి వస్తున్న వైసీపీ కార్యకర్తలు కాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు విద్యార్థుల్లో ఉత్కంఠ TV9 తెలుగు వెబ్సైట్ లో రిజల్ట్స్ ఎస్ఆర్ఎస్పీ నుండి నీటిని విడుదల చేయండి పంటలు ఎండిపోతున్నాయన్న రైతులు నిర్మల్ జిల్లాలో ఆందోళన తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ సర్వదర్శనానికి 24 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62 వేల మంది మాదాపూర్లో ఎస్ఓటీ దాడులు చందానగర్ తండాలో పేకాట 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వినూత్న నిరసనలు కేజ్రీవాల్ ను విడుదల చేయాలని డిమాండ్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలంటున్న ఆప్ నేతలు